అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ స్కిన్ డిసీజెస్లో బాగా ఉన్నటువంటి ప్రాబ్లం సోరియాసిస్. సోరియాసిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు ఫ్రీక్వెంట్గా చేసేటువంటి కంప్లైంటు ఒకటే ఉంటుంది, ఫ్లేరప్స్. అంటే స్కిన్ ఇరిటేషను, ఆ ఇచ్చింగ్ బాగానే ఉంటుంది, ఏదో మెథడ్స్ చేస్తూ ఉంటారు గ్రాడ్యువల్గా. అంటే ప్రికాషన్స్ తీసుకోవడం, ఏదైనా మందులు వాడడం కానీ, లేకపోతే తగ్గడానికి న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయడం కానీ, ఇటువంటి ఏదో చేస్తూ ఉంటారు. చాలామంది చేసేటువంటి కంప్లైంట్ ఒకటే ఉంటుంది మాకు, సార్ తగ్గింది మళ్ళీ సడన్గా ఎందుకు పెరిగిందో తెలియదు, బాగా పూర్తిగా నాకు మానిపోయింది, ఇంకా ఈ ప్రాబ్లం క్లియర్ అయింది అని అనుకున్నాను, కానీ బట్ ఎందుకు రేజ్ అయిపోయిందో తెలీదు. లాస్ట్ వీక్ అంతా తక్కువ ఉంది, ఈరోజు మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయింది సార్ సోరియాసిస్. ఇది మళ్ళీ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది చేసేటువంటి కంప్లైంట్ ఇది. అంటే ర్యాషెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గినట్టు తగ్గుతాయి, మళ్ళీ ఫ్లేరప్ వస్తూ ఉంటాయి. అసలు ఈ ఎందుకు ఇది వస్తుంటుంది, అప్ అండ్ డౌన్స్ ఎందుకు ఉంటాయి సోరియాసిస్లో? అంటే సోరియాసిస్ రావడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయండి, ట్రిగ్గర్ పాయింట్స్. కొన్ని కొన్ని దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి సోరియాసిస్ని. ఆ స్టిమ్యులేట్ చేసేటివి ఏంటో మనం కానీ తెలుసుకోగలిగితే అవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని మనం ఆల్రెడీ చెప్పున్నాము. సో కాబట్టి దాన్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవడం ఎలాగో మనం డైట్ ద్వారా కూడా మనం చెప్పున్నాం. కానీ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, అటువంటి సిచ్యుయేషన్స్ కానీ మనం కానీ అవాయిడ్ చేయగలిగితే మనం చేసేటువంటి డైట్ కావచ్చు, వాడేటువంటి మెడిసిన్స్ కావచ్చు, తీసుకునేటువంటి రెమెడీస్ అనేవి కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది స్ట్రెస్. ఫస్ట్ది స్ట్రెస్. మీకు ఫ్లేరప్ సడన్గా వచ్చిందంటే లాస్ట్ ఒక 4-5 డేస్లో మీరు ఎక్కడైనా సరే బాగా స్ట్రెస్కి గురయ్యారా? అంటే అది వర్క్ లోడ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో మన ఫ్యామిలీలో జరిగేటువంటి ఏదైనా ఇష్యూ కావచ్చు. దీని ద్వారా అయినా సరే మీ బీపీ పెరిగిపోయి విపరీతమైనటువంటి టెన్షన్ మీరు ఏమైనా తీసుకున్నారా? నిద్ర పట్టకపోవడం, దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు, దాని గురించే వరీ అవుతూ, మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగడము, ప్లస్ ఆకలి కాకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి సిచ్యుయేషన్ ఏదైనా జరిగిందా అనేది మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. స్ట్రెస్ అనేది ఖచ్చితంగా దీన్ని ఫ్లేరప్ చేస్తుంది. మీరు మెడిసిన్ వాడుకొని ఏమైనా చేసుకోండి, కానీ ఈ స్ట్రెస్ మాత్రం వచ్చిందంటే మీరు చేసిన అన్నీ కూడా బూడిదలోకి వచ్చిన పన్నీరు అవుతాయి, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఎక్కడైనా అయ్యారా లేదో చెక్ చేసుకోండి. అదే కానీ నిజమైతే స్ట్రెస్ రాకుండా చూసుకోండి, ముందు రిలాక్స్ కండి. జీవితంలో జరిగేది జరుగుతాయండి, ఎవరిని ఆపలే, మీరు ఎవరిని ఆపలేరు, దేన్ని ఆపలేరు, జరిగేది ఎలాగో జరుగుతుంది కదా. మీరు ఎందుకు ఇప్పుడు టెన్షన్ పడతారు? జరగాల్సిన విషయం జరిగిపోతుంది, మనం చేయాల్సింది ఎలాగో చేస్తాం. సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. దెర్ ఈజ్ నో లాక్ వితౌట్ కీ అని చెప్తారు, తాళం ఉంటుంది, కీ లేకుండా ఉండేటువంటి తాళం కప్ప ఎక్కడా ఉండదు. దాంతోపాటు ఇదే తయారవుతుంది, దాన్ని సెర్చ్ చేయండి. అలా కాకుండా మీరు ఊరికి టెన్షన్ పడిపోతే ఏం లాభమండి? సమస్య సమస్య అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. ప్రాపర్గా ఆలోచించేటువంటి కెపాసిటీ మనకు పోతుంది. కూల్గా ఉంటేనే దానికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీకు ఇక్కడ సోరియాసిస్ ఫ్లేరప్ కాకుండా ఉంటుంది. రెండోది ఇంజురీస్. ఇంజురీస్ అంటే ఎక్కడైనా, అంటే మనకు దెబ్బలు ఏమన్నా తగిలాయా, సడన్గా కింద పడడం కావచ్చు, ఎక్కడైనా కట్ కావడం కావచ్చు, స్కిన్ మీద చిన్న కట్ లాంటిది ఏదైనా రావచ్చు, అలాగే వంట చేసేటప్పుడు ఏదైనా నూనె మరకలు పడి అటువంటి బాయిల్స్ లాంటివి, బొబ్బలు లాంటివి ఏమైనా రావచ్చు, ఏదైనా గట్టిగా రాసుకొని అక్కడ ఉన్నట్టు స్కిన్ స్క్రాపింగ్ కావచ్చు, టాటూస్, పచ్చబొట్టులు ఏమైనా పొడిపించుకోవడం, ఇటువంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు, ఎనీ కెమికల్కి ఎక్స్పోజ్ అయినా ఉండొచ్చు. ఇది ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుని వీటిల్లో ఏ ఒక్కటి జరిగి ఉన్నా మీకు మళ్ళీ ఇది ఫ్లేరప్ అయిపోతుంది. స్టిమ్యులెంట్ అది, అంతే. దానికి దీనికి ఏంటి సంబంధం అని అడగొద్దు. రియాక్షన్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు దాన్ని క్యూర్ చేయడానికి మన బాడీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా అక్కడ దాన్ని క్యూర్ చేయాలంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి, యాంటీబాడీస్ వెళ్ళాలి, ప్లేట్లెట్స్ వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు వల ఫామ్ చేసి దాంట్లో సెల్స్ని ఫిల్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి కదా. ఇది ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీలో యాంటీబాడీస్ వల్లే ఈ సోరియాసిస్ వస్తుంది. కాబట్టి దాన్ని క్యూర్ చేయడానికి, ఏదైతే కట్లని వచ్చినటువంటి దాన్ని క్యూర్ చేయడానికి బాడీ యాంటీబాడీస్ పెంచగానే మీ ఫ్లేరప్ స్టార్ట్ అయిపోతుంది. లింకు ఒకదానికోసం ఒకటి చేస్తే ఇంకోటి అవుతుంది.
కాబట్టి ఇటువంటిది ఏదైనా అయిందేమో చూసుకోండి ఒకసారి. అందుకని కూల్ డౌన్, రిలాక్స్గానే ఉండాలి. అటువంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడుది ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చా? డెఫినెట్గా ఇప్పుడే చెప్తూనే ఉన్నాం మనం, థ్రోట్ ఇన్ఫెక్షన్ కావడం కానీ, టాన్సిలైటిస్, టాన్సిల్స్ ప్రాబ్లం, టాన్సిలైటిస్ లాంటివి రావడం, సైనసైటిస్, సైనస్ ప్రాబ్లం ఉండడం కానీ, లేదా గ్యాస్ట్రైటిస్, మన స్టమక్ లోపల ఇన్ఫెక్షన్ లాంటిది కానీ, లేకపోతే బ్రాంకైటిస్, మన లంగ్స్ ఇన్ఫెక్షన్, ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా మైల్డ్ ఫీవర్ వచ్చినా, కాఫ్ కోల్డ్ లాంటిది వచ్చినా, మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోద్ది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందంటే ఇది స్టార్ట్ అయినట్టు. దీన్ని క్లియర్ చేస్తుంది, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది, కానీ ఆ వచ్చినటువంటి యాంటీబాడీస్ పోతూ పోతూ స్కిన్ కూడా డ్యామేజ్ చేసిపోతాడు. దాంతో సోరేసిస్ పెరుగుతుంది. చిన్న లాజిక్ ఇక్కడ చేసేది ఏం లేదు, అది పెరుగుతుంది కాబట్టి ఇది వస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బాడీని గాజు బొమ్మ లెక్క చూసుకోవాలి. మీరు మీ స్కిన్ని ముఖ్యంగా ఎంత జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే అంత మీ స్కిన్ మీద ఫ్లేరప్స్ రాకుండా ఉంటాయి, సోరియాసిస్ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెడిసిన్. కొన్ని రకాలైనటువంటి మెడిసిన్ మీరు తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని రియాక్షన్ వల్ల మనకు స్కిన్ మీద ఫ్లేరప్స్ వస్తాయి. మీరు వాడేటువంటి మెడిసిన్లు, కొంతమంది ఎన్ని రకాలు చేసినా సోరియాసిస్ కంట్రోల్లో కాదు. ఒకసారి ఆలోచించండి, మీరు వాడేటువంటి మెడిసిన్లు, బీపీ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? కొన్ని రకాలైనటువంటి బీపీ మెడిసిన్స్ తీసుకుంటే మీకు సోరియాసిస్ అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఏ బీపీ మెడిసిన్ వాడుతుందో మీ డాక్టర్ని మీరు అడగండి, స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యేది. అలాగే స్టెరాయిడ్ మెడిసిన్ అంటే మీ మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గడానికి కానీ, నడు నొప్పి తగ్గడానికి కానీ, నాన్ స్టెరాయిడల్ మెడిసిన్స్ ఏదైనా సరే కొన్ని వాడుతుంటే, ఎన్ఎస్ఐడీస్ అంటారు, అటువంటివి వాడుతుంటే కొన్ని రియాక్షన్ ఇచ్చి మీ సోరియాసిస్ని ఫ్లేరప్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏమన్నా వాడుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. మలేరియా డ్రగ్స్, కొన్నిసార్లు ఫీవర్ వచ్చేసి మీరు మలేరియా డ్రగ్స్ లాంటిది ఏదైనా వాడుతున్నారా? బైపోలార్ డిజార్డర్ అంటారు, ఐకి సంబంధించింది, ఇటువంటి డిజార్డర్ అంటే బ్రెయిన్కి సంబంధించింది ఉంటుంది. ఈ బైపోలార్ డిజార్డర్కి సంబంధించినటువంటి మెడిసిన్ మీరు ఏమన్నా వాడుతున్నారా? వాడడం మొదలుపెట్టారా కొత్తగా? ఆల్రెడీ ముందు నుంచి వాడుతుంటే సోరియాసిస్ ఎప్పటికీ కంట్రోల్ కాదు. ఇటువంటి ఏమైనా కొత్తగా స్టార్ట్ చేస్తే మీకు ఈ సోరియాటిక్ అటాక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. కాబట్టి కొత్తగా ఏమైనా వీటిని మొదలుపెట్టారేమో చూసుకోండి. వాటి బదులు అంటే ఆ మెడిసిన్ వాడడం వల్ల సోరియాసిస్ అటాక్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేసుకొని వాటిని కానీ చేంజ్ కానీ చేసుకోగలిగితే మీకు అటాక్స్ రాకుండా ఉంటాయి. ఈ సోరియాసిస్ పెరగడానికి ఇంకొకటి వింటర్ అంటే చల్లగా ఉండేటువంటి వాతావరణం. మీరేమన్నా చలికి బయటకు ఏమైనా వెళ్ళారా? సడన్గా చాలామంది అనుకుంటారు, నాకు ఆల్రెడీ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది కదా, కొంచెం చల్లగా ఉండేటువంటి వాతావరణంలో ఉంటే అది కొంచెం మాయిశ్చరైజ్ అవుతుంది, చల్లగా ఉంటుంది, నాకు ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి చాలామందికి ఉండేటువంటి అపోహ. మీరు చలికి వెళ్తే ఇంకాస్త ఎక్కువ మీ స్కిన్ డ్రై అయిపోతుంది, ఇన్విజిబుల్ స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ అంతా డ్రై అయిపోయి ప్యాచ్లు అవుతుంది. అందుకని చలికి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, వర్షంలో ఎప్పుడైనా తడిచారా, లేకపోతే చల్ల గాలికి మీరు ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, ఇటువంటివి చూసుకోవాలి. బయటకు ఎక్కడికైనా సరే హిల్ స్టేషన్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే సీషోర్లకు వెళ్ళడం కానీ, ఇటువంటిది ఏమైనా జరిగిందేమో చూసుకోండి ఒకసారి. ఇటువంటిది జరిగితే మీ సోరియాసిస్ ఫ్లేరప్ అయినట్టు. మరి ఏం చేయాలి? పోకుండానే ఉండాలి, ఇంకంతకన్నా ఆప్షన్ లేదా? అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా కవర్ చేసుకొని వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి, ఈ ఫ్లేరప్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఇంకొకటి, మీ లైఫ్ స్టైల్లో మీరు చేసేటువంటి ప్రాబ్లమ్స్, స్మోకింగ్ ఎక్కువ తాగాలి. చాలామంది సోరియాసిస్ మొదలుగానే డాక్టర్లు సజెస్ట్ చేస్తారు, మీరు స్మోకింగ్, ఆల్కహాల్ మానేయండి అని చెప్తారు. ఒక నెల రోజులు, రెండు నెలలు సీరియస్గా ఫాలో అవుతారు. సీరియస్గా ఫాలో అయ్యి ఆ మెడిసిన్స్ వాడి ప్రికాషన్స్ అవన్నీ తీసుకుంటే ఈ ఫ్లేరప్ తగ్గుతాయి. ఆహా, నాకు తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది అని చెప్పి పార్టీ చేసుకుంటారు. మీరు పార్టీ చేసుకుంటే లోపల నుండి యాంటీబాడీస్ కూడా పార్టీ చేసుకుంటాయి. మీ పార్టీ మీకుంటే వాటి పార్టీ వాటికి ఉండదా? సో ఈ యాంటీబాడీస్ ఫ్లేరప్ అయిపోతాయి. స్మోకింగ్ హెవీగా చేసినా, మళ్ళీ మొదలుపెట్టినా, ఫ్రెండ్స్ పార్టీలో ఉన్నాయని చెప్పి కాస్త రెండు మూడు బీరకాయలు వేసేసారనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు మీకు ఫ్లేరప్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఇటువంటిది ఏదైనా ఉందేమో చూడండి. మీకు సోరియాసిస్ ఉంటే నో బీరకాయలు, నో పార్టీలు. మీకు సోరియాసిస్ అటాక్ రాకుండా మీరు పొద్దున్నే సాయంత్రం వరకు హ్యాపీగా ఉంటే అదే పెద్ద పార్టీ. ఇంకా మళ్ళీ కొత్త పార్టీలు అక్కర్లేదండి మీకు.
స్వీట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కువ స్వీట్స్ తింటే కూడా ఆ రోజు మీకు సోరియాటిక్ అటాక్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే స్వీట్కి టెండెన్సీ ఉంటుంది, అడ్హెరెన్స్ టువర్డ్స్ ద స్కిన్ డిసీజెస్ అని చెప్తారు. సో ఆ స్కిన్ డిసీజెస్ ఫ్లేర్ అయిపోతాయి షుగర్స్ ఎక్కువ తీసుకుంటే. అందుకని పార్టీలు వస్తున్నాయి లేకపోతే పండగలు వచ్చాయి ఇంట్లో చేశారు తినకపోతే ఎలా సార్ అంటే, చెప్పాను కదండి మీరు పండగ చేసుకుంటే లోపల అది కూడా పండగ చేసుకుంటుందని. కాబట్టి ఇటువంటిది ఏదైనా ఉన్నాయేమో చూసుకొని అటువంటి ఫ్లేరప్స్ రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలండి? మీరే. మీ హెల్త్ గురించి మీరే కేర్ తీసుకోవాలి. కూర్చొని మీ ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేయండి, వాళ్ళతో చెప్పండి ఇది ప్రాబ్లం ఇలా ఉంటుంది కాబట్టి చెప్తే అండర్స్టాండ్, దే కెన్ అండర్స్టాండ్. మీరు హెల్దీగా ఉంటే, మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో ఉండేది ఎంతమంది, ఇప్పుడేమి 10-15 మంది ఉండట్లేదండి, ఇంట్లో ఉండబోయేది 3-4 ఉంటున్నారు. వాళ్ళలో ఒక్కరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే హోల్ ఫ్యామిలీ మెంటల్ స్ట్రెస్ గురవుతుందండి. కాబట్టి ఇంట్లో ఎవరికైనా సరే ఇటువంటి సోరియాసిస్ ప్రాబ్లం ఉంటే అది మొత్తం ఫ్యామిలీ మొత్తానికి సోరియాసిస్ ప్రాబ్లంలకు ఫీల్ అయిపోయి దాని గురించి ప్రికాషన్స్ తీసుకుంటేనే మీకు 100% ఫ్లేరప్స్ రావు. ఎందుకంటే మనం ప్రికాషన్స్ అవి తీసుకొని రెమెడీస్ చేస్తున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని ట్రిగ్గర్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తే అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెమెడీస్ సగం సగం చేసి మళ్ళీ ఆపేస్తూ ఉంటే వాటికి రెసిస్టెన్స్ డెవలప్ అయింది అనుకోండి, అసలు పని చేయకుండా పోతాయి. కాబట్టి మిత్రులారా, మీకు సోరియాసిస్ ఫ్లేరప్ అయింది అంటే భయపడకుండా ఎందుకైందో అనలైజ్ చేసుకొని మళ్ళీ వాటికి గురి కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.